ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మా మండల పరిషత్ ఆవరణలో కంటి వెలుగుపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఈరోజు మండలంలో ఉన్న గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రటరీసు, వైద్య సిబ్బందితో కలిపి ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కంటి వెలుగుపై ప్రచారాన్ని పెద్ద ఎత్తున కొనసాగించే విధంగా రోజు చూస్తూ ఉన్నాం, కానీ దానికి అనుగుణంగా ఈరోజు ప్రజల్లో ఒక ఎట్లా ఉందంటే ఒక 80 రూపాయలు 100 రూపాయలు ఇచ్చే కళ్ళద్దాలు ఇచ్చి ఏదో పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయకుండా మొత్తం రాష్ట్రం మొత్తానికి 250 కోట్ల రూపాయలు అంటే ఇక్కడ కూడా ఈ నిధులు సరిపోవు. అలాగే గ్రామాలలో ఇప్పుడు ఏదో అంటే కొంచెం వాళ్ళకు నిజంగా ఈ కంటివేలు కార్యక్రమం సక్సెస్ అయ్యేది. ఇట్లా పేరుకు పెద్దగా చెప్పి నిజంగా నిధులు కేటాయించకుండా గ్రామాలలో ఒకరోజు 300 మంది ఒక డాక్టర్, సింగిల్ డాక్టర్ 300 మంది చూడడం అంటే అది మామూలు విషయం కాదు. దీనిపై పునరాలోచించాలి అంటే కలెక్టర్ గారికి కానివ్వండి, ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒక మీ ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీరు కార్యక్రమాలు చేసే ముందు కనీసం గ్రామాలలో ఉన్న పరిస్థితులు తెలుసుకొని లేకపోతే నిధులు కేటాయించకుండా సర్జరీస్ లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన ఏమి ఉపయోగం లేదు. ఎందుకంటే స్వచ్ఛందంగా చాలామంది స్వచ్ఛంద సంస్థలు వచ్చి గ్రామాలలో అన్ని పరీక్షలు చేసి సర్జరీ చేసిన కార్యక్రమాలు, లయన్స్ క్లబ్ అనుకోండి, ఈరోజు రోటరీ క్లబ్, ఇట్లా పెద్ద ఎత్తున ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. కానీ దీనివల్ల ఉపయోగపడాలంటే అన్ని రకాలుగా సౌకర్యాలు సర్జరీస్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తా కోరుతా ఉన్నాను.